టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పండ్లగూడ కార్పొరేషన్లో గులాబీ జెండా పండుగ అట్టహాసంగా జరిగింది. కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు సురేష్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో పలు వార్డుల్లో జెండా పండుగను నిర్వహించారు. టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలో పాల్గొని టపాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పద్మావతి పాపయాదవ్, సంతోషి రాజిరెడ్డి, సాగర్ గౌడ్, లతా ప్రేమ్ గౌడ్, పద్మావతి పాండు, రవీందర్ రెడ్డి, స్రవంతి నరేందర్, ఆసియా ఖాజా తదితరులు పాల్గొన్నారు. అలాగే కోఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, మలాకిరత్నం, జగదీష్, ఖుర్షీద్ రజాక్, కవితా పెంటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాయిబాబా గౌడ్, రాజు నాయక్, యూత్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు వీరస్వామి గౌడ్, వేణుగోపాల్, విష్ణువర్ధన్ రెడ్డి, అంతారం నరేష్, నదీం, వెంకటేష్, సుమన్ గౌడ్, చేగూరి రాజు, పరమేష్, ఆసిఫ్, విలేజ్ ప్రెసిడెంట్లు దయానంద్ గౌడ్, దశరథ్, షామ్లెట్ రాజు, సంపత్ కుమార్ ముదిరాజ్, సాదిక్, ప్రవీణ్, షానవాజ్, ఇనాయత్, సుందర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గౌస్, జయరాజ్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బీసీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.